ఈరోజు కులాలని రెచ్చగొడుతున్నాడు. నిన్న చూశారు, జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే ఈ రెండు పార్టీలకు లేని బాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితికి వచ్చింది. రెండు రాజకీయ పార్టీలు ఒక అవగాహనకు వచ్చాం, ఒక సయోధ్యకు వచ్చాం, ఒక అవసరాన్ని గుర్తించాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలన్నది. మెడ్సి ఐవీఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం మార్చి 1 నుండి 31 వరకు. మేము ఆలోచించి మేము నిర్ణయం చేస్తే మీకు బాధ్యత దేనికని అడుగుతున్నా. ఆ విషయమే పవన్ కళ్యాణ్ గారు కూడా మనం చెప్పారు, నేను కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా. నా జీవితంలో ఎవరికైనా రాజకీయంగా మీరు నన్ను చూశారు, 40 ఏళ్ళు చూశారు, నేనేం కొత్త కాదు. అనేక రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం. ఎప్పుడు ఎవ్వరికి ఇవ్వని గౌరవం ఈరోజు పవన్ కళ్యాణ్కు, జనసేన నాయకులకి, కార్యకర్తలకు ఇస్తున్నామంటే అది మా సాంప్రదాయం, అది మా అవసరం. ఈ రాష్ట్రం కోసం ఇద్దరం కలిసి పని చేయవలసిన ప్రత్యేకత. రెండు పార్టీల ఓట్లు, ఒక్క ఓటు కూడా ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫర్ చేయాల్సిన బాధ్యత మా ఇద్దరి పైన ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 151 మంది కాదు, 175 మంది అభ్యర్థులై, జనసేనకు 24 కాదు, 175 మందిని గెలిపించే బాధ్యత జనసేన కార్యకర్తలకు, నాయకుల పైన ఉంది. ఈ బాధ్యత మేము సమిష్టిగా తీసుకపోతే మాకు లేని బాధ మీకెందుకని నేను అడుగుతున్నా. అదన్నీ మీరు చూస్తే కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలిగాల్చుకునే రకం వీళ్ళు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక్క విషయం కుండోళ్ళని అడుగుతున్నా, ఒక్క ఛాన్స్ అన్నాడు, బుగ్గల్ని మిడాడు, ముద్దులు పెట్టాడు, వస్తానే పిడిగుద్దులందరినీ గుద్దులే గుద్దులు. ఇప్పుడు 5 ఏళ్ళు అలిసిపోయారు, మీరంతా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితికి వచ్చారు. ఏ ఒక్క వర్గమైన ఆనందంగా ఉన్నారా అని నేను అడుగుతున్నా, రైతులు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా, విద్యార్థులు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా, కడాన ఏవైతే కన్స్ట్రక్షన్ లేబర్ ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా, మా మహిళలు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా మిమ్మల్ని. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయా లేదా, మీకు భద్రత ఉందా నేను అడుగుతున్నా. ఒకరిని కాదు, ఉద్యోగస్తులు, అసలు ఉద్యోగస్తులు జీతాలు పెంచమని అడగడమే మానేశారు. మొదలు తారీఖు నా జీతం వస్తే చాలనుకుంటున్నారు. ఎక్కడికి పోయాం? పెన్షనర్స్ అంతే, ఇంకా ఆటోమొబైల్ కానీ అన్ని రంగాలు దెబ్బతిన్నారు, అన్ని కులాలు దెబ్బతిన్నాయి. బీసీలు దెబ్బతిన్నారు, ఎస్సీలు దెబ్బతిన్నారు, ఎస్టీలు దెబ్బతిన్నారు, అగ్రవర్ణాల్లో ఉండే అన్ని వర్గాలు కూడా దెబ్బతిన్నారు. ఇక్కడ నేను ఒకటి అడుగుతున్నా, కొంతమంది ముద్దులకు మురిచిపోయి ఓట్లేశారు, ఇప్పుడు బాధపడుతున్నారు, కానీ ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకునే సమయం వచ్చింది. నెల్లూరు జిల్లాలో ఉన్నారు, ఎప్పుడు కూడా నెల్లూరు అనగానే మనకు ఎప్పుడు రాజకీయ చైతన్యం ఉండే జిల్లా ఈ జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన జిల్లా. లాస్ట్ టైం మీరందరూ కలిసి 10 సీట్లు ఉంటే 10 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రెడ్లు కూడా ఎక్కువ ఉండే జిల్లా ఈ జిల్లా, అవునా కాదా? నువ్వు రెడ్లకు న్యాయం చేసి గౌరవంగా చూస్తే 4 ప్రముఖులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చారంటే ఇప్పుడు నీకు అర్థమైందా లేదా నేను అడుగుతున్నా.